అందరికి వందనాలండి. బాగున్నారండి. ఈరోజు మనుషుల్లో ఏమి లేదండి, దేవుడిచ్చిన ఆత్మలో మనం ముందుకు నడవాలండి. ఈ లోక సమస్యలైనా లోక కలవరాలైనా ఎదుర్కోవాలంటే దేవుని ఆత్మ చేత మనం నింపబడి ఉండడం ఎంతో ముఖ్యమండి. రక్షించబడిన ప్రతి ఒక్క వ్యక్తి పరీక్షలోకి వెళ్తామండి. ఆ పరీక్ష దాటుకోవాలంటే యేసుక్రీస్తు శోధింపబడిన పరీక్షలోకి మనం నడవాలండి. యేసుక్రీస్తు 40 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేసిన తర్వాత సాతాను పరీక్షిస్తున్నాడు. ఎలా పరీక్షిస్తున్నాడంటే ఆయన్ని శోధించి పరీక్షిస్తున్నాడు. సాతాను ప్రతిసారి యేసు ప్రభుకి ఒక్కొక్క మార్గం చూపిస్తున్నప్పుడు యేసు ప్రభు చక్కగా సాతానికి ఇచ్చిన జవాబు ఏంటి తెలుసా? గ్రంథాల్లో ఉన్న మాటలతోనే వాడు నోరు ముయించాడు. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. గ్రంథము మన మనసులో ఉంటే, మన ఆలోచనలో ఉంటే, మన చేతుల్లో ఉంటే, దేవుని వాక్యం మన ఇంట్లో ఉంటే, గృహంలో ఉంటే, మన మార్గంలో ఉంటే అనవసరమైన మార్గాల్లోకి మనం వెళ్ళమండి. ఈరోజు ఎంతమంది నిరుత్సాహంతో అపజయంతో కూలిపోయేవారిగా ఉన్నారు. ముందు చేసి ఉంటే బాగుండేదే, అయ్యో నా జీవితాన్ని ముందే నిశ్చయించుకుంటే బాగుండేదే అనుకుని కలవర పడిపోతున్నారు. ఈరోజు కూడా ఏం ఆలస్యం అవ్వలేదండి. ఈరోజు యేసుక్రీస్తు చూపించిన త్యాగం ద్వారా నీ జీవితానికి కొత్త మార్గం ఉంది. అది నువ్వు ఈరోజు అంగీకరిస్తేనే దొరుకుతుంది. ఎలాంటి ఎడారైనా ఈరోజు మనం నేర్చుకోబోయేది కూడా టెస్టెడ్ ఇన్ ద విల్డర్నెస్. అరణ్యంలో శోధింపబడ్డాడు యేసు ప్రభు. ఆయన ఎలా శోధింపబడ్డాడు, ఆ శోధనలకు ఏం జవాబిచ్చాడు, ఎలా బయటకు వచ్చాడు, ఎలా వాక్యం అనే, ఈరోజు మనము కూడా ఈ వాక్యం అనే సువార్త మీద విశ్వాసంగా నిలబడితే మన శోధనలు కూడా ఎదుర్కోవచ్చో అర్థం చేసుకోవచ్చు అండి. మనం ఈరోజు నేర్చుకోబోయేది ఏంటంటే ఎడారి అండి. ఎడారి ఎట్లా ఉంటుంది తెలుసా? డిజర్ట్. ఏం ఉండదండి. ఎటు తిరిగినా ఏమీ లేదు. కానీ ఎటన్నా మనం వెళ్ళచ్చు. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఎడారిలో ఉన్నాము. ఇటెళ్ళినా ఎంత దూరం వెళ్తామో మనకు తెలీదు. ఇటువైపు వెళ్ళినా ఎంత దూరం వెళ్తామో మనకు తెలీదు. ఇటెళ్ళినా ఎంత దూరం వెళ్తామో మనకు తెలీదు. కానీ ఏ మార్గంలో వెళ్తే మనం ఒక ఊరు చేరుకుంటామో, లేకపోతే ఒక గమ్యం చేరుకుంటామో, ఒక ఉద్దేశం చేరుకుంటామో మనకి తెలియాలంటేనే ఈరోజు ఆ ఎదిగే విశ్వాసం గురించే నేర్చుకోబోతున్నాం. తెలియాలంటే ఏం చేయాలంటే మోకరించి ప్రార్థన చేస్తే జరుగుతుంది అని అనేక మంది విశ్వాసులు సులభంగా చెప్తారు. మోకరించి ప్రార్థన చేయడం కన్నా నీవు చేయవలసింది ఏంటంటే ప్రార్థనే నీ జీవితంలో పెట్టుకుని ఉంటే, ప్రార్థనే నీ బ్రతుకులో ఉంటే, నీ ఆలోచనలో ఉంటే దేవుడు ఆత్మతోనే నడిపిస్తాడండి. మనం అర్థం చేసుకోవాల్సిన ముఖ్య అంశం ఏంటంటే ఆధ్యాత్మికంగా ఎదిగేటప్పుడు దేవునితో నడవాలి, దేవుని ఆశీర్వాదం కావాలి, కాపాడబడాలి అని అనుకుంటున్నప్పుడు దేవుని వాక్యం అనే పునాదిలో మనం నానితేనే రేపు శ్రమల దినం వచ్చినా కష్టం వచ్చినా మనం ఏమవుతాం తెలుసా అండి? కొట్టుకుని వెళ్ళిపోకుండా నిలబడతామండి. మన వేర్లు బలంగా ఉండాలండి. మన వేసే పునాది బలంగా ఉండాలి. మన వేసే అడుగులు బలంగా ఉండాలి. నీ వ్యాపారం ఇప్పుడు కూలిపోయిందంటే, నీ బిడ్డ నీ మాట వినట్లేదంటే, నీ ఉద్యోగం నువ్వు సంపాదించుకోలేకపోతున్నావంటే కారణం ఏంటి తెలుసా? దేవుని దగ్గర నువ్వు అడుగుతున్నావు, నీ వ్యాపారాలు అభివృద్ధి చేయాలని ప్రారంభంలో అడుగుతున్నావు, తర్వాత మర్చిపోతున్నావు, లోకంలో కలిసిపోతున్నావు. అందుకనే నీకు విడుదల దొరకట్లా. అదేలాగా దేవుణ్ణి అడిగేవాడివి దానితో కొనసాగించి నడవాలంటే ఆ వేరుని మర్చిపోకూడదు. ఆ మొక్క నుంచే నువ్వు దేవునికి ఇవ్వాల్సిన ఇస్తూ ఉంటేనే ఆ వ్యాపారం బాగుంటుంది. దేవుడిచ్చిన ఉద్యోగాన్ని నువ్వు కాపాడుకోవాలంటే దేవుణ్ణి ఘనపరిచే విషయంలో క్రమంగా ఉండాలండి. దేవుడిని మహిమపరిచే విషయంలో క్రమంగా ఉండాలండి. అప్పుడే మన విశ్వాస జీవితాన్ని కాపాడుకుంటామండి. శోధనలకు లొంగిపోము. మనం నడిచే మార్గంలో తృప్తికరమైన మార్గము ఏది తెలుసా? పౌలు గారు చక్కగా సెలవిస్తున్నారండి. హెబ్రిల్ రాసిన పత్రిక 12:2 విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసువైపు చూచుచు తన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదుము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి. ఆయన ముందున్న సంతోషం కొరకు అవమానాన్ని పట్టించుకోలేదండి. ఆయన అవమానాన్ని, సిగ్గు, బాధ, దిగుల్ని, మనుషులు బాధ పెట్టేది, ఆ సిలువలో మరణించేది కూడా పట్టించుకోలేదంట. ఈరోజు మరణ పడకలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే క్రీస్తు సజీవమైన వాడు. ఈరోజు నీ మరణం నుంచి తప్పించగలిగేవాడు. మన శారీరకంగా మరణించచ్చేమో కానీ ఆత్మరూపంగా మాత్రం తిరిగి జన్మించాలంటే ఈ లోకంలో యేసు క్రీస్తు మీద అంగీకరించాలండి.
అది నమ్మితేనే నీకు ఈరోజు స్వస్థత ఉంది, విడుదల ఉంది, నీ మరణం నుంచి విడుదల పొందుకోవచ్చు, నీ సమస్యల నుంచి విశ్వాసంలో ఎదగడానికి ప్రభు నీకు ఒక మార్గాన్ని అనుగ్రహిస్తాడు. మత్తయి సువార్త 4వ అధ్యాయము. అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడెను. 40 దినములు 40 రాత్రులు ఉపవాసముండిన పిమ్మట ఆయన ఆకలిగొనగా ఆ శోధకుడు ఆయన యొద్దకు వచ్చి, నీవు దేవుని కుమారుడువైతే ఈ రాళ్ళు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించుమనెను. అందుకాయన, మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు కాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలనను జీవించును అని వ్రాయబడి ఉన్నదనెను. మొదటిగా మన జీవితంలో దేవుని మనల్ని నడిపించేటట్టు ఉండాలండి. దేవుడు మనల్ని నడిపించాలి. ఇక్కడ ఎంత చక్కగా ఈ ఉపమానంలో రాయబడుతుందో చూడండి. అసలు దేవుడు నడిపిస్తున్నాడా సాతాను నడిపిస్తుందా అని అనేక మంది అర్థం చేసుకోలేకపోతున్నారు. దేవుడు నడిపిస్తే నీకు పరిష్కారం ఉంటుందన్నమాట. ఏంటి నడిపించేది? శోధనలోకి. సాతాను నడిపిస్తే నీకు మార్గం ఉండదన్నమాట. ఏటేలినా నష్టమే ఉంటుంది. దేవుడు చెప్పిన మార్గంలో నడిస్తే నష్టం ఉన్నా నీకు లాభకరంగా దేవుడు ఎప్పుడు చేస్తాడు తెలుసా? నువ్వు దేవుని కొరకు సాక్షిగా ఉన్నప్పుడు. ఆయన ఆల్రెడీ శోధింపబడతానికి సిద్ధంగా ఉన్నాడు. మనం మనుషులమే. మనము 40 దినాలు తినకుండా ఉంటే మనకి సాతాను వచ్చి మంచి ఆహారం ఇస్తే మనం ఏం చేస్తాం చెప్పండి? తింటామా తినమా? కానీ అక్కడ యేసు ప్రభు ఏం చేస్తున్నాడో చూడండి. ఆయన శరీరాశలు జయిస్తానికి, నేత్రాశలు జయిస్తానికి, జీవపు డమ్మంతో జయిస్తానికి పరీక్షింపబడుతున్నాడు. ఆయన బలహీనంగా ఉన్నాడు అని తెలుసుకున్నప్పుడే సాతాను యేసు ప్రభు దగ్గరకు వస్తున్నాడు. అది ఆత్మచేత యేసు ప్రభు నడిపింపబడుతున్నాడు. సాతాన్ని యేసు ప్రభు దగ్గరికి పంపిస్తున్నాడు. ఎవరు చేస్తున్నారు అనుకుంటున్నారేమో, దేవుడు చేస్తున్నాడండి. ఇది ఒక ఉద్దేశంతోనే చేశాడండి. మన బలహీన సమయంలో మనల్ని ఎవరన్నా వేధిస్తే ఏం చేస్తాం చెప్పండి? లొంగిపోతున్నాం. కానీ లొంగిపోకుండా ఉండటానికి యేసు ప్రభు స్పష్టంగా చెప్తున్నాడండి. స్పష్టంగా వాక్యంతోనే గద్దిస్తున్నాడండి. దేవుని వాక్యమనే ఆహారము నీ ఆధ్యాత్మికమైన జీవితంలో ఎంతో ముఖ్యమైనదండి. మనం శారీరకంగా అదుపు చేయాలంటే, ఆత్మ బలంగా ఉంటే శరీరాన్ని అదుపు చేసుకోవచ్చు అనే రుజువు ఇక్కడ ఉందండి. యేసుక్రీస్తు ఆత్మచేత శరీరాశల్ని జయించాడు. ఆత్మచేత జీవపు డంబాన్ని జయించాడు. నేత్రాశల్ని జయించాడు. అనుమానమే లేదు. ఈరోజు నువ్వు కూడా నీ ఆత్మని పవిత్రంగా పెట్టుకుంటే ప్రతి శోధనని జయించవచ్చండి. మనం దేవుని వాక్యంతో చదవకుండా, దేవుని వాక్యంతో ఎదగకుండా మన శోధన ఏదో అర్థం చేసుకోలేమండి. మన ఆత్మతో నడిపింపబడేది తప్పేదో రైట్ ఏదో అర్థం చేసుకోవాలంటే మన జీవితంలో మనసాక్షి ఒకటి ఉంటుందండి. నీ మనసాక్షిలో నువ్వు ఆడే అబద్ధం ఏంటి, నువ్వు చేసే మోసం ఏంటి, నువ్వు చేసే నిందేంటి, ఆ మనసాక్షిని అదుపు చేయగలిగే శక్తి నీకు ఉందా? ఆ శక్తి నీ వల్ల ఉండదండి. అది యేసుక్రీస్తు అనుగ్రహిస్తూనే ఉంటుందండి. నీ మనసాక్షిని అదుపు చేసే శక్తి యేసుక్రీస్తు ఆత్మకు మాత్రమే ఉంది. పరిశుద్ధాత్మ రూపంలో ఈరోజు నీ మనసాక్షిని సరిచేయగలడు, తప్పేదో చెప్పగలడు, సరైన మార్గంలోకి నేను నడిపించగలడు. యేసు ప్రభు ఇక్కడ శోధింపబడటానికి ఒక ఉద్దేశం ఉండిందండి. ఆ ఉద్దేశం ఏంటో తెలుసుకోవాలంటే యేసుక్రీస్తుకి ఇంకెవరు సహాయం లేరు. ఆయన ఆ శోధనని దాటాలంటే ఖచ్చితంగా ఆత్మచేత నడిపింపబడాలనే నిశ్చయం ఉంది. నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళని రొట్టెగా చేసుకుని తిను అని అంటున్నాడట మొదటిగా సాతాను. ఈ శోధనకి జవాబు ఎంత చక్కగా ప్రభు ఇస్తున్నాడో చూడండి. ఇట్ ఈస్ రిటన్, దైవిక గ్రంథంలో రాయబడి ఉంది. మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు గాని, మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు గాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించు. దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట ద్వారా కూడా జీవించునని రాయబడి ఉన్నది. జీవించునని రాయబడి ఉంది కదా అని ఎంత చక్కగా సాతానికి జవాబిస్తున్నాడు. రుజువు ఉంది ఆయనకి. ఆ రుజువు కనిపిస్తుంది మనసులో, ఆలోచనలో కనిపిస్తుంది. రెండోదిగా మళ్ళీ సాతాను ఎలా శోధిస్తున్నాడు చూడండి. నీవు దేవుని కుమారుడు అయితే కిందకి దూకు, కిందకి దూకే అంటున్నాడంట. దానికి యేసు ప్రభు ఏం చక్కగా మాట ఇస్తున్నాడు చూడండి. ప్రభువైన నీ దేవుణ్ణి శోధింపవలదని, నీవు శోధింపవలదని మరి యొక్క చోట రాయబడి ఉన్నదని లేఖనాలు సెలవిస్తుందంటండి. దేవుని వాక్యం సెలవిస్తుందంటండి. ఆయన మనసులో వాక్యం పెట్టుకున్నాడండి. దేవుని వాక్యము ఆయన హృదయంలో పెట్టుకుని ఉన్నాడు.
మనుషుల్లాగా మనలాగా ఉన్నాడు ఆయన, మానవుడిలాగా ఉన్నాడు. మానవుడిలాగా ఉన్న యేసు ప్రభు దేవుని వాక్యాన్ని హృదయంలో పెట్టుకున్నాడు కాబట్టి తగిన సమయంలో సాతానికి జవాబు ఇవ్వగలిగాడండి. వాడు మళ్ళీ ఇంకొక శోధన ఇస్తున్నాడు, నీవు సాగిలపడి నాకు నమస్కారం చేస్తే వీటన్నిటిని నీకు ఇస్తానని లోకమంతా చూపిస్తున్నాడంట. దానికి యేసు ప్రభు మళ్ళీ ఒక మాట చెప్తున్నాడంట అండి. యేసు వానితో, సాతానా పొమ్ము, సాతానా పొమ్ము, ప్రభువైన నీ దేవునికి మొక్కి, ప్రభువైన నీ దేవునికి మొక్కి ఆయనను మాత్రం సేవింపవలనని రాయబడి ఉన్నదా. నేను ఆయన్ని మాత్రమే సేవింపవలనని లేఖనంలో రాయబడి ఉంది కదా అని సాతానికి మళ్ళీ జవాబు ఇచ్చాడంటండి. యేసు ప్రభు శోధన వచ్చి ఆ శోధన ఎలా ఉండిందంటే లోక లాభాలు ఉండిందండి, లోక అధికారం ఉండిందండి. ఆ అధికారాన్ని జయించడానికి పరిశుద్ధ గ్రంథంలో ఉన్న లేఖనాల్ని వివరిస్తున్నాడు సాతానికి. సాతాను ఎలా అన్నా దేవుణ్ణి త్రోసివేయాలి అని చూస్తూ ఉన్నాడు, ఎలా అన్నా ఆయన మార్గాన్ని తప్పించేయాలి అని చూస్తూ ఉన్నాడనమాట. ఇక్కడ శోధనని దాటాలంటే, ఈరోజు దేవుడిచ్చే శోధనగా నువ్వు అనుకుంటే వాక్యానికి వ్యతిరేకంగా ఉండదండి. వాక్యానికి వ్యతిరేకంగా ఉండకుండా వాక్యం ద్వారా రుజువు దొరుకుతుందండి మనకి. ఇది యేసు ప్రభు నన్ను పరీక్షిస్తానికి దీంట్లో పెట్టాడు, ఈ శోధనలో పెట్టాడు. ఈరోజు నా విశ్వాస జీవితాల్లో నేను నేర్చుకోవాల్సిన పాఠం ఏంటి, నేను నేర్చుకోవాల్సిన భక్తి ఏంటి, నేను నేర్చుకోవాల్సిన నిజాయితీ ఏంటి, నేను నడవలసిన త్రోవ ఏంటి అని అర్థం చేసుకోవడం ఎంతో ముఖ్యమండి. మన కొన్ని విషయాల్లో, కొన్ని చిన్న చిన్న పనుల్లో మన లోకానికి అమ్ముడుపోతున్నామండి. అది అమ్ముడుపోకుండా కాపాడుకోవాలి. మన నోరు జారకూడదు, మన మనసును జారకూడదు, మన నడక జారకూడదు. మనం చేసే ప్రతి పనిలో దేవుని ఉద్దేశం ఉండాలి. ఈరోజు దేవుడు ఒక ఉద్దేశంతోనే ఎడారిలోకి నడిపింపబడ్డాడు కాబట్టి ఈరోజు నీ సమస్యలో కూడా నువ్వు ఒక ఉద్దేశంతోనే యేసుక్రీస్తు నిన్ను అనుమతిస్తున్నాడు, నిన్ను పరీక్షిస్తున్నాడు. ఈ పరీక్ష నువ్వు పోరాడాలంటే నువ్వు సరిచేసుకోవాల్సిన మార్గాన్ని సరిచేసుకోవాలి, నీ ఆలోచనను సరిచేయాలి, నీ భక్తిని సరిచేయాలి, నీ ప్రవర్తన సరిచేయాలి. మన జీవితంలో ఎన్ని శోధనలున్నా ఈ పరీక్ష సమయంలో నువ్వు నిలబడేదే నిజమైన విజయం ఉంటుందండి, ప్రయోజనం ఉంటుందండి. ఆ రోజు యేసు ప్రభు ఎలా ప్రతి ఒక్క జవాబు దేవుని గ్రంథంతోనే ఇచ్చాడో మనము కూడా ఈరోజు అదే చేయాలండి. దేవుడు మనల్ని ఎక్కడికి నడిపిస్తున్నాడో దాని మీద విశ్వాసం ఉంచాలి, పట్టుదల ఉంచాలి, నమ్మకం ఉంచాలి. ఈరోజు ఆయన మీద నమ్మకం లేకుండా ఈ లోకంలో జీవించలేమండి. విశ్వాసంతో ఎలా మనల్ని నడిపిస్తున్నాడో మనం తెలుసుకోవాలి. మనకి రేపు ఏం జరుగుతుందో మనకు తెలియదండి, ఎప్పుడు ఎక్కడ కీడు వస్తుందో మనకు తెలియదండి, ఎటు నడవాలో మనకు తెలియదండి. కానీ దేవుని మీద విశ్వాసం ఉంచితే, దేవుణ్ణి నమ్మితే ఆయన నువ్వు చేరవలసిన చోటకి చేరుస్తాడండి. దేవుని గ్రంథం దగ్గరికి వెంటనే నడవాలి. నీ భయం కలుగుతున్న పరిస్థితుల్లో దేవుని వాక్యాన్ని పట్టుకుంటే వాక్యం నిన్ను బోధింపజేస్తుంది, వాక్యం నిన్ను నడిపిస్తుంది, వాక్యం నిన్ను ఆదరిస్తుంది, వాక్యం నిన్ను స్వస్థపరుస్తుంది. నీ ఎడారిలో, నీ శోధనలో, నీ కలవరంలో, నీ భయంలో, నీ భవిష్యత్తులో ఏ మార్గంలో ఎలానే తెలియని మార్గంలో దేవుని మార్గాన్ని స్పష్టంగా బయలుపరుస్తుందండి. ఎలా బయలుపరుస్తుంది అంటే ముందు నువ్వు దేవుని చిత్తాన్ని చేయడానికి నిశ్చయించుకుంటే, విశ్వాసం ఉంచితే, ఆయన మీద నమ్మితే. ఈరోజు మన జీవితంలో వాక్యంతో చదువుతున్నాము తెలుసు, కానీ ఎలాంటి సమయంలో ఏ వాక్యాన్ని ఉపయోగించాలో చక్కగా యేసుక్రీస్తు ద్వారా వివరించబడుతుందండి. ఈరోజు దేవుని వాక్యం కన్నా మనల్ని ఆదరించేది కానీ ఒక ఆయుధం కానీ ఇంక వేరేమీ లేదండి. ఈ లోకాన్ని ఎదుర్కోవడానికి కానీ, లోక సమస్యను ఎదుర్కోవడానికి కానీ, లోక కలవరాన్ని ఎదుర్కోవడానికి కానీ కీర్తనాకారుడు చక్కగా ఒక మాట చెప్తాడండి. కీర్తనలో 119:11 వచ్చిన ఒకసారి చదువుదామండి. నీ ఎదుట నేను పాపము చేయకుండునట్లు నా హృదయంలో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. ఆ దేవుని ఎడల పాపము చేయకుండా ఉండడానికి దేవుని వాక్యాన్ని ఆయన హృదయంలో ఉంచుకున్నాడంట. దేవుని వాక్యం ఈరోజు మనకి పోరాడే విషయంలో, సాతాన్ని జయించే విషయంలో, పాపాన్ని శోధన్ని జయించే విషయంలో సహాయపడుతుందంట. ఒక మిలిటరీ వాళ్ళు ఆర్మీ వారి దగ్గరికి వెళ్తే వారికి ఎంతో కష్టమైన ప్రాక్టీసెస్ ఉంటాయి, ప్రయోగాలు ఉంటాయి, వారు ముందే ఎదుర్కోవడానికి కావాల్సిన సిద్ధపాటు ఉంటుంది. ఎందుకు వారిని అంత బలంగా సిద్ధపరుస్తారు? చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. సమస్య వచ్చినప్పుడు వారు దాన్ని, ఆ సమస్యను ఎదుర్కొనే బలం ఉందా లేదా అని పరిశీలిస్తారనమాట. ఆ బలాన్ని ఎదుర్కొనే శక్తికే వారు ఆ ట్రైనింగ్ పాస్ అవ్వాలంటారు. శారీరకంగా లోకంలో మనం అటువంటి ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు, అటువంటి ప్రయోగాలు చేస్తున్నప్పుడు, అటువంటి రిహార్సల్ చేసుకుంటున్నప్పుడు, ఆధ్యాత్మికంగా కూడా దేవుని వాక్యాన్ని మనం చదువుకుంటూ మన శరీరాన్ని బలపరచుకోవాలి, మన ఆత్మను బలపరచాలి.
అది బలపరుస్తున్నప్పుడు నీ శరీరాన్ని అదుపు చేయగలదు. కొన్నిసార్లు సాతాన్ ఏం చేస్తుంటాడంటండి, వాక్యంలో ఉన్నది కూడా నీకు అనుకూలంగా మారుస్తూ తప్పైందని చూపిస్తుంటాడనమాట, తప్పుగా మారుస్తానికి ప్రయత్నం చేస్తుంటాడనమాట. కానీ ఇక్కడ యేసుక్రీస్తు చూసారా, ఆయన మనసులో దేవుని వాక్యాన్ని ఉంచాడు కాబట్టి, మొదటిగా నేర్చుకున్న వాక్యాన్ని ఆయన హృదయంలో ఉంచాడు కాబట్టి, సత్యం ఏంటో ఆయన తెలుసు కాబట్టి, సాతానికి ఇది నువ్వు చెప్పింది తప్పు, ఇదే కరెక్టు అని చెప్తున్నాడు. నీ జీవితంలో ఎంతగా దేవుని వాక్యాన్ని అర్థం చేసుకుంటావో మొదటిసారి నేర్చుకున్నదే నిజమైన పాఠం అండి. మన ఆ భక్తి జీవితంలో ఆ భద్రంగా అది నేర్చుకోకుండా అజాగ్రత్తగా భక్తితో వచ్చేస్తే మనం మిగిలేది అవిశ్వాసంతో మిగిలిపోతుంది. నువ్వు ఏ మార్గంలో నడవలాలో ఎడారిలో తెలియకపోతే ఆ ఎడారి దేవుడు నా కొరకు సిద్ధపరిచాడు, ఆ ఎడారిలోంచి నాకు దేవుడు ఏదో నేర్పించబోతున్నాడు, నేను నేర్చుకుంటాను, దేవుని చిత్తానుసారంగా నేర్చుకుంటాను, దైవికమైన వాక్యంతో నేర్చుకుంటాను నిశ్చయించుకుని అద్భుతాన్ని రుచి చూద్దాం, దేవుడు ఇచ్చే పరిష్కారం రుచి చూద్దాం, దేవుడు చెప్పిన పనిని పరిపూర్ణం చేద్దాం, అప్పుడే మన జీవితంలో నిజమైన విజయం ఉంటుందండి. దయచేసి తలలో ఉంచుదాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, ఈరోజు మా జీవితాల్లో ఎదుర్కొనే సమస్యను చూడయ్యా, ఈరోజు మా బిడ్డలు ఎదుర్కొంటున్న సమస్యను చూడయ్యా, వేదనను చూడయ్యా, అవమానాన్ని చూడయ్యా, బాధను చూడయ్యా, కలవరాన్ని చూడయ్యా, దుఃఖాన్ని చూడయ్యా, అయ్యా భవిష్యత్తు గురించి కలవరపడిపోతున్న ప్రతి బిడ్డను ఈరోజు నువ్వు చూడయ్యా, వారు అంధకార స్థలాన్ని చూడయ్యా, ఎలాంటి స్థలం ఉన్నా కూడా ఆ స్థలంలో నీ మీద విశ్వాసం ఉంచితే, ఈరోజు నీ మీద స్వస్థత పొందుకోవడానికి ఆశిస్తే, వారు మనసును సరిచేసుకుంటే, ఆ పాపం నుంచి విడిచిపెట్టి బయటకు వస్తే, ఈ అంధకార సమయంలో, ఈ కలవర మధ్యంలో, ఈ అరణ్యంలో నీ కొరకు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే నువ్వు అద్భుతాలు ఇస్తావనే రుజువు దయచేయ్యా, ఈ శోధనను దాటుకునే శక్తి దయచేయ్యా. యేసుక్రీస్తు ఎలా ఆత్మచేత నడిపించబడ్డాడో నీవు మీ ఆత్మచేత మా ప్రార్థనలు చేయాలి, ఉపవాస ప్రార్థన చేయాలి, నీవు ఒంటరిగా దేవునితో సమయం గడపాలని మా ఆత్మ చెప్తే మేము చేసేవారిగా చేయ్యా. ఈరోజు ఆత్మచేత నడిపించబడి, పరిశుద్ధపరచబడి, నీ ఆత్మచేత సాతాన్ని జయించి, నీ ఉద్దేశ ప్రకారమే, నీ వాక్యంతోనే, ఈ వాక్యమనే ఖడ్గంతోనే మా జీవితాన్ని రూపించుకునేవారిగా చేయయ్యా. అయ్యా యవన బిడ్డలను చూడయ్యా, తల్లిదండ్రులను చూడయ్యా, నేను ఈ కుటుంబాలను చూడయ్యా, అయ్యా వ్యాపారస్తులను చూడయ్యా, భవిష్యత్తు కలవరపడిపోతున్న బిడ్డను చూడయ్యా. ఈరోజు ప్రతి ఒక్కరికి ఆదరణ నీ సన్నిధిలో ఉంది కదయ్యా, నీ స్వస్థతలో ఉంది కదయ్యా, నీ విరిచిన రక్తం ద్వారా ఉంది కదయ్యా, నీ రక్తం ద్వారా ఉన్న విజయాన్ని మేము ఒక్కొక్కరు రుచి చూడడానికి సహాయం చేయండి. యేసుక్రీస్తు కొరకు సాక్షులుగా జీవించేవారిగా మమ్మల్ని చేయయ్యా. అయ్యా నీ నామంలో నా అధికారం ద్వారా సెలవిస్తున్నామయ్యా, ప్రతి అంధకార పాపమును, అంధకార దోషమును, అంధకార కీడును, అంధకార శాపాన్ని ఈరోజే బంధిస్తున్నామయ్యా, ఈరోజే బంధిస్తున్నాం తండ్రి. యేసయ్య మమ్మల్ని చూడయ్యా, ఈరోజు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి బిడ్డను చూడయ్యా, ప్రతి బిడ్డకు కావాల్సిన అద్భుతాన్ని రుచి చూడడానికి సాయం చేయండి, వారిని సమస్యను ఎదుర్కొనే శక్తి దయచేయండి, వారి అంధకార జీవితాల్లో వారికి కావాల్సిన వెలుగును నువ్వు దయచేయ్యా, వారికి కావాల్సిన సమాధానాన్ని నువ్వు అనుగ్రహించమని యేసు క్రీస్తు నామంలో అడుగుచున్నాము తండ్రి, ఆమెన్.
యేసుక్రీస్తు 40 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేసిన తర్వాత సాతాను పరీక్షిస్తున్నాడు. ఎలా పరీక్షిస్తున్నాడంటే ఆయన్ని శోధించి పరీక్షిస్తున్నాడు. సాతాను ప్రతిసారి యేసు ప్రభుకి ఒక్కొక్క మార్గం చూపిస్తున్నప్పుడు యేసు ప్రభు చక్కగా సాతానికి ఇచ్చిన జవాబు ఏంటి తెలుసా? గ్రంథాల్లో ఉన్న మాటలతోనే వాడు నోరు ముంచాడు. మొదటిగానే యేసుప్రభు లేఖనాలు చెప్పాడు. మొదటిగానే శత్రువుకి మనం ఏం చేస్తున్నామంటే లోకల్ అన్ని ప్రయోగాలు చేసేసి అన్ని లోక పరీక్షలు ఎత్తికేసి లోకానుసారంగా ప్రయత్నం చేస్తానికి అన్నీ అనుకున్నాక అప్పుడు దేవుడి దగ్గరికి వద్దాం అనుకుంటున్నాం. కానీ యేసుప్రభు మొదటిగానే దేవుని వాక్యంతో చెప్పేశాడండి. మొదటిగానే ఆయన చేసిన ప్రయత్నాన్ని చేశాడండి. ఆయన అక్కడ లోకానుసారంగా ప్రయత్నం చేశాక కాదు, దేవుని ఉద్దేశపూర్వకంగానే దేవుని మాట నడిపించబడుతున్నాడు, దేవుని ఆత్మతో నడిపించబడాలని నిశ్చయించుకున్నాడు. కాబట్టి ఎప్పుడు అలా చేస్తాడో, ఎప్పుడు మనం కూడా అలా చేస్తామో, గాడ్ విల్ గివ్ యు వాట్ యు నీడ్. నీకు ఏమి కావాలో దేవుడు అప్పుడు మనకు అనుగ్రహిస్తాడు. అంతటా అపవాది ఆయనను విడిచిపోగా ఇదిగో దేవదూతలు వచ్చి ఆయనకు పరిచర్య చేసిరి. ఏం పరిచర్య చేసి ఉంటే? ఆహారం పెట్టుంటుంది, బలం అవసరమైన ఇచ్చి ఉంటుంది, బలం అన్నీ ఇచ్చి ఉంటాయి. పరిచర్య చేసి నిన్ను బలపరుస్తానికి, నిన్ను ఆదరణిస్తానికి, నేను స్వస్థపరుస్తానికి, నీకు కావాల్సిన అవసరతలు తీరుస్తానికి యేసుప్రభు లోకానికి వచ్చాడండి. ఆయన విజయం పొందుకున్న వలన ఈరోజు ఆయన ద్వారా మనకి పొందుకోగలమండి స్వస్థత, పరిచర్య, నీ సహాయము. నీకు ఏ సహాయం కావాలనుకుంటున్నావు? లోక సహాయం ఎదుగుతున్నావేమో. మన జీవితంలో ప్రభు సహాయం ఉంటే అండి, ఆధ్యాత్మికమైన సహాయం ఉంటే, దేవుని వాక్యంతో నీ మనసు నింపబడి ఉంటే, ప్రతి శోధనని వాక్యంతో జయించుతూ ఉంటే దేవుని మార్గాన్ని మనం గ్రహించుకుంటామండి. ఒక చక్కటి వాక్యం ఉందండి కీర్తనలో 121:3 ఒకసారి చదువుదామండి. ఆయన నీ పాదము త్రొట్టిల్ల నీయడు, నిన్ను కాపాడువాడు కునకడు. ఆయన నీ పాదములు త్రొట్టిల్ల నవ్వడంట, ఆయన నిన్ను కాపాడువాడు కునుకుడు. ఆయన నిద్రపోయే దేవుడు కాదు, నీ ప్రతి అవసరత తీర్చేవాడు. ఈ లోకాన్ని సృష్టించిన దేవుడు లోకంలో ఉన్న ప్రతి ఆత్మను ప్రేమిస్తున్నాడు. కాబట్టే ఈరోజు ఆయన కనికరం చూపిస్తున్నాడండి, నిన్ను కనికరిస్తానికి సిద్ధంగా ఉన్నాడండి. నీ శోధన నుంచి నువ్వు బయటికి రావాలంటే దేవుని ఆత్మచేత నడిపించబడాలి. దేవుని ఆత్మచేత నడిపించబడాలంటే దేవుని వాక్యం అనే గ్రంథాన్ని నీ హృదయంలోకి వేస్తూ ఉండాలి. వాక్య లేఖనాలు చదవాలి, దేవుని గ్రంథాన్ని చదవాలి. వయసులో ఎదిగినప్పుడు దేవుని భక్తిలో ఎదగాలి. నీ సమస్య వచ్చినప్పుడు, నీ శోధన వచ్చినప్పుడు అది ప్రభు అనుమతించిందని నువ్వు గ్రహించాలి. అది ఎలా గ్రహిస్తావంటే నీ ఆత్మలో నీ మనసాక్షి రూపంగా నీ పొరపాటు నీకు చూపిస్తుంటాడు. ఆయన నీ పొరపాటు చూపిస్తున్నప్పుడు అది ఒప్పుకొని విడిచిపెడితే నీకు కావాల్సిన విజయం కలుగుతుంది. నువ్వు ఈరోజు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే నీ సమస్యకు కావాల్సిన పరిష్కారం ఉందండి. నీ సమస్యలో ఎలా పరిష్కరించబడాలో దేవుడు నీకు బయలుపరుస్తాడండి. ప్రతి ప్రార్థనలో విజయం ఉందండి. నీ ఎడారేంటి, నీ కలవరం ఏంటి, నీ శోధన ఏంటి, నీ బాధ ఏంటి, నీ జయం ఏంటి, నీకు కావాల్సిన విజయం ఏంటి, ఎలాంటి విషయంలో నువ్వు అడుగుతున్నావు? లోకానుసారంగా తాత్కాలికంగా ఉన్న వస్తువుల మీద అడుగుతున్నావా? నిజమైన అంతరంగానికి కావాల్సిన విజయం వద్దా? ఈ లోకంలో మరణిస్తున్నావు, మరణించాక నీ వలన ఎవరికైనా ప్రయోజనకరంగా ఉంటుందా? ఆలోచించండి, మరణించినప్పుడు క్రీస్తు కొరకు మరణించిన బిడ్డ ఇంత గొప్పగా దీవించబడ్డాడు అని చెప్పే సాక్ష్యం నీకుందా? దేవుడు మనల్ని ప్రతి విషయంలో చూస్తున్నాడు, ప్రతి విషయంలో మన దృష్టి పెట్టి ఉంచాడు. నువ్వు ఎలా దేవునికి స్పందనిస్తావో అలా దేవుడు నీ పక్షాన వచ్చి సహకరిస్తానికి సిద్ధంగా ఉన్నాడండి. పౌలు గారు చక్కగా చెప్తున్నాడండి, మన శోధన వచ్చిన వెంటనే ఆ సమస్య భయపడిపోతున్నాం. కానీ పౌలు గారు చెప్పే అనుభవంతో చెప్పే మాట ఏంటి తెలుసా? కొరింథీయులకు రాసిన 10:13 వివరించండి చూద్దాం. సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏదియు మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగినవాడు, మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మును శోధింపబడనీయడు. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకొని మార్గమును కలుగజేయును. ఈరోజు ఎలాంటి శోధన వచ్చినా కూడా ఆ శోధన నుంచి బయటకు వచ్చే మార్గం ఒకటి స్పష్టంగా ఉంటుందని అంటున్నాడండి. కానీ ప్రతి మానవుడు శోధింపబడుతున్నట్టే నువ్వు కూడా శోధింపబడుతున్నావంట. అది చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. మనం కొంతమంది అనుకుంటున్నాం, నాకు ఒక్కడికే ఎందుకు ఇలా జరగాలి, నాకు ఒక్కడికే ఎందుకు ఈ శోధన, నా ఒక్కడికే ఎందుకు ఈ కలవరము, నా శక్తి మించి నాకే ఎందుకు ఇట్లా రావాలి అని ఎప్పుడు మనం పోల్చుకుంటున్నాం. సాధారణంగా అందరికీ శోధనే నీకు వేరే విధంగా వస్తుంది, అంతే తేడా. ఆ శోధనను నువ్వు జయించాలంటే అది జయించగలిగే శోధన దేవుని వలన అవుతుంది అని నువ్వు నిశ్చయించుకుంటే అవుతుందండి. నువ్వు ఎంత శోధింపబడగలవో, ఎంత నువ్వు ఓర్చుకోగలవో, ఎంత నువ్వు సహించుకోగలవో అంత శోధనే నీకు అనుగ్రహించబడుతుందంట. ఆ పరీక్షల్లో నువ్వు పాస్ అవుతేనే
ఆ పరీక్షలో నువ్వు విజయం పొందుకుంటేనే దేవుని సహాయం నీ దగ్గర ఉంటుందండి. దేవుడు ఎప్పుడు కూడా సాతానికి అనుమతవుడు ఏంటి తెలుసా? నువ్వు శోధనని తట్టుకోలేని దానికన్నా ఎక్కువ నీకు శోధన ఇవ్వడంట. నీ శోధన తట్టుకునేది దేవుని సహాయం అందిస్తాడు ఆయన ఆత్మచేత. ఎలాంటి శోధనన్నా కూడా దేవుని బలాన్ని, దేవుని శక్తిని, దేవుని విశ్వాసాన్ని క్రీస్తు ద్వారా ఈరోజు నువ్వు దాన్ని పొందుకోవచ్చనే క్రియను మనం ఈరోజు అనుభవిద్దామండి. రుచి చూద్దామండి. ఎలాంటి శ్రమైనా కనీసం ఈరోజు నుంచన్నా దేవుని వాక్యాన్ని నువ్వు చదువుతావా? దేవుని వాక్యంతో నీ మనసు నింపుతావా? దేవుని ఆత్మతో నువ్వు నడిపించబడుతుంటావా? ఈ లోక శోధనలు చూసి భయపడిపోకుండా, లోక కలవరం చూసి భయపడిపోకుండా, లోక పరిస్థితిని చూసి భయపడిపోకుండా, నీకు అనుమతించిన శోధన ఏంటో, ఆ శోధనకి పరిష్కారం దేవుని దగ్గర ఎలా దొరుకుతుందో దేవునికే సమర్పిస్తే, దేవా నా శోధన నా వల్ల అవ్వట్లేదయ్యా, నువ్వే చూసుకో అయ్యా, ఇదిగో నీకు అప్పచెప్పేస్తున్నానయ్యా, నేను జీవితంలో ఏం చేయాలో నాకు తెలియట్లేదు, ఇదిగో నీకే ఇచ్చేస్తున్నాను, నువ్వే చూసుకో, నీ చేతికి అప్పచెప్తున్నాను, నువ్వే చేసుకో అని నీ చిత్తమే జరగనివ్వని దేవునికి చెప్తే అండి, దేవుడు నీకు కావాల్సిన ఆదరణ ఇస్తాడండి, నీకు కావాల్సిన నడిపింపిస్తాడండి, నువ్వు బయటకు రావాల్సిన మార్గం చూపిస్తాడండి. నిన్ను ఆ ఇబ్బందుల నుంచి ఎలా బయటికి తీసుకురావాలో ప్రభు పని, అది నీ పని కాదు. ఇంకా నువ్వు దేవుని సమర్పించుకుంటే దేవుడు నీతో ఉన్నాడని నువ్వు విశ్వసించాలి, నమ్మాలి, విశ్వాసంలో ఎదగే మార్గాన్ని నువ్వు ఎతకాలి. ఈరోజు సాతాను మన జీవితంలో అనేక ఒత్తిళ్ళు ఇవ్వాలనుకుంటున్నాడు. నువ్వు ఎలాంటి ఒత్తిడి ఉన్నా, ఎలాంటి కష్ట సమయం ఉన్నా అది ఎదుర్కొనే శక్తి నీకు కావాలంటే దేవుని వాక్యం వల్ల మాత్రమే కుదురుతుందండి. దేవుని వాక్యంతోనే ఆదరించబడగలము. ఈరోజు మీ సమస్యను చూసి మీరు కష్టపడుతున్నారేమో, భయపడుతున్నారేమో, యేసు ప్రభు ఈరోజు నీతో ఉండడానికి సిద్ధంగా ఉన్నాడండి. ఒకప్పుడు యేసు క్రీస్తుతో దేవుడు ఎలా ఉన్నాడో ఈరోజు దేవుడు యేసు క్రీస్తు ద్వారా నీతో ఉండడానికి సిద్ధంగా ఉన్నాడండి. ఎలాంటి శ్రమైన నువ్వు ఒక్కడే కాదు నొప్పి భరించబోయేది, నువ్వు ఒక్కడే కాదు నింద భరించాల్సింది, యేసు ప్రభు కూడా నీతో భరిస్తాడని నమ్మాలి. నువ్వు విశ్వాసంతో ముందుకు నడిస్తేనే ఈరోజు నీ విజయాన్ని ప్రభు అనుగ్రహిస్తానంటున్నాడు. మనం దయచేసి ఈరోజు ఈ లోకంలో శోధనని దాటాలంటే విశ్వాసము, ఆత్మ, ఎదుగుదల, నువ్వు ఏ మార్గంలో నడవలాలో ఎడారిలో తెలియకపోతే ఆ ఎడారి దేవుడు నా కొరకు సిద్ధపరిచాడు. ఆ ఎడారిలోంచి నాకు దేవుడు ఏదో నేర్పించబోతున్నాడు, నేను నేర్చుకుంటాను, దేవుని చిత్తానుసారంగా నేర్చుకుంటాను, దైవికమైన వాక్యంతో నేర్చుకుంటాను. నిశ్చయించుకుని అద్భుతాన్ని రుచి చూద్దాం, దేవుడిచ్చే పరిష్కారం రుచి చూద్దాం, దేవుడు చెప్పిన పనిని పరిపూర్ణం చేద్దాం. అప్పుడే మన జీవితంలో నిజమైన విజయం ఉంటుందండి. దయచేసి తలలో ఉంచుదాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, ఈరోజు మా జీవితాల్లో ఎదుర్కొనే సమస్యను చూడయ్యా, ఈరోజు మా బిడ్డలు ఎదుర్కొంటున్న సమస్యను చూడయ్యా, వేదనను చూడయ్యా, అవమానాన్ని చూడయ్యా, బాధను చూడయ్యా, కలవరాన్ని చూడయ్యా, దుఃఖాన్ని చూడయ్యా, అయ్యా భవిష్యత్తు గురించి కలవరపడిపోతున్న ప్రతి బిడ్డను ఈరోజు నువ్వు చూడయ్యా, వారి అంధకార స్థలాన్ని చూడయ్యా, ఎలాంటి స్థలం ఉన్నా కూడా ఆ స్థలంలో నీ మీద విశ్వాసం ఉంచితే, ఈరోజు నీ మీద స్వస్థత పొందుకోవడానికి ఆశిస్తే, వారు మనసును సరిచేసుకుంటే, ఆ పాపం నుంచి విడిచిపెట్టి బయటకు వస్తే, ఈ అంధకార సమయంలో, ఈ కలవర మధ్యంలో, ఈ అరణ్యంలో నీ కొరకు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే నువ్వు అద్భుతాలు ఇస్తావనే రుజువు దయచేయ, ఈ శోధనను దాటుకునే శక్తి దయచేయ. యేసుక్రీస్తు ఎలా ఆత్మచేత నడిపించబడ్డాడో నీవు మీ ఆత్మచేత మా ప్రార్థనలు చేయాలి, ఉపవాస ప్రార్థన చేయాలి, నీవు ఒంటరిగా దేవునితో సమయం గడపాలని మా ఆత్మ చెప్తే మేము చేసేవారిగా చేయయ్యా. ఈరోజు ఆత్మచేత నడిపించబడి, పరిశుద్ధపరచబడి, నీ ఆత్మచేత సాతాన్ని జయించి నీ ఉద్దేశ ప్రకారమే, నీ వాక్యంతోనే, ఈ వాక్యమనే ఖడ్గంతోనే మా జీవితాన్ని రూపించుకునేవారిగా చేయయ్యా. అయ్యా యవన బిడ్డలను చూడయ్యా, తల్లిదండ్రులను చూడయ్యా, నేను ఈ కుటుంబాలను చూడయ్యా, యా వ్యాపారస్తులను చూడయ్యా, భవిష్యత్తు కలవరపడిపోతున్న బిడ్డను చూడయ్యా. ఈరోజు ప్రతి ఒక్కరికి ఆదరణ నీ సన్నిధిలో ఉంది కదయ్యా, నీ స్వస్థతలో ఉంది కదయ్యా, నీ విరిచిన రక్తం ద్వారా ఉంది కదయ్యా, నీ రక్తం ద్వారా ఉన్న విజయాన్ని మేము ఒక్కొక్కరు రుచి చూడడానికి సహాయం చేయండి. యేసుక్రీస్తు కొరకు సాక్షులుగా జీవించేవారిగా మమ్మల్ని చేయయ్యా. అయ్యా నీ నామంలో నా అధికారం ద్వారా సెలవిస్తున్నామయ్యా, ప్రతి అంధకార పాపమును, అంధకార దోషమును, అంధకార కీడును, అంధకార శాపాన్ని ఈరోజే బంధిస్తున్నామయ్యా, ఈరోజే బంధిస్తున్నాం తండ్రి. యేసయ్య మమ్మల్ని చూడయ్యా, ఈరోజు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి బిడ్డను చూడయ్యా, ప్రతి బిడ్డకు కావాల్సిన అద్భుతాన్ని రుచి చూడడానికి సాయం చేయండి, వారిని సమస్యను ఎదుర్కొనే శక్తి దయచేయండి, వారి అంధకార జీవితాల్లో వారికి కావాల్సిన వెలుగును నువ్వు దయచేయ్యా, వారికి కావాల్సిన సమాధానాన్ని నువ్వు అనుగ్రహించమని యేసు క్రీస్తు నామంలో అడుగుచున్నాము తండ్రి, ఆమెన్.